హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ పాలిటెక్ ఛానల్. మన చూడబోయే అప్డేట్ ఏంటంటే, April 8th జగనన్న వసతి దీవెన స్కీమ్ని మన ఏపీ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తున్నారు. సో అది మీకు అందరికీ తెలిసిందే. ఈ స్కీమ్లో వచ్చి చాలామందికి అమౌంట్ క్రెడిట్ అయింది, కొంతమందికి అమౌంట్ వచ్చి క్రెడిట్ కాలేదు. సో నవసకం పోర్టల్లో చూసినా కూడా వాళ్ళకి వచ్చి కరెక్ట్ అయిన స్టేటస్ వచ్చి చూపించలేదు. సో అమౌంట్ క్రెడిట్ అయిన వాళ్ళకి కూడా అమౌంట్ నాట్ రిసీవ్ అని చూపిస్తుంది. సో కానీ ఇప్పుడు, సో దానికి ముందు మన ఛానల్ని ఎవరింతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే జేవిడి స్కీమ్లో కొన్ని అప్డేట్ న్యూస్ వచ్చినాయి గైస్, దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో దానికి ముందు మన ఛానల్ని ఎవరింతవరకు అప్డే నేను ఇస్తే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది. ఓకే గైస్, రండి మన వీడియో టాపిక్లో వెళ్తాం. April 8th జగనన్న వసతి దీవెన స్కీమ్ని ఏపీ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసినారు కదా, సో అది మీకు అందరికీ తెలిసిందే. సో దీంట్లో వచ్చి చాలామందికి వచ్చి అమౌంట్ క్రెడిట్ అయింది, కొంతమందికి వచ్చి అమౌంట్ క్రెడిట్ కాలేదు. సో దేని వల్ల చూస్తామంటే, సో నవసకం పోర్టల్లో చూసినా కూడా వాళ్ళకి వచ్చి కరెక్ట్ అయిన స్టేటస్ వచ్చి చూపించలేదు. సో అమౌంట్ క్రెడిట్ అయిన వాళ్ళకి కూడా అమౌంట్ నాట్ రిసీవ్ అని చూపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి అప్డేట్ వచ్చింది, నవసకం పోర్టల్లో ఎవరికి అమౌంట్ క్రెడిట్ అయింది, ఎవరికి అమౌంట్ క్రెడిట్ కాలేదో డీటెయిల్ కూడా చూపించినట్టుగా చూపించడం జరిగింది. అమౌంట్ క్రెడిట్ అయిన వాళ్ళకి సక్సెస్ అని చూపిస్తుంది, అమౌంట్ క్రెడిట్ కాని వాళ్ళకి పేమెంట్ నాట్ రిసీవ్ అని చూపిస్తుంది. దీంట్లో వచ్చి స్టూడెంట్స్ ఒక మదర్ బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డు లింక్ లేని వల్ల సో అమౌంట్ వచ్చి క్రెడిట్ కాలేదు. సో అలాంటి వాళ్ళ లిస్ట్ కూడా ఇప్పుడు ఎనేబుల్ అయింది. అది కాకుండా బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా మనకి దీంట్లో అప్డేట్ చేయడం జరిగింది. సో కొంతమంది కమెంట్లో కూడా అడిగినారు, అన్న మేము వచ్చి బ్యాంకులో ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ చేసినాము, మాకు ఎప్పుడు జేబీడి అమౌంట్ క్రెడిట్ అవుతుంది అని అడిగినారు. మేబీ మీకు కొన్ని రోజులు రావచ్చు, అలా లేకపోతే లాస్ట్ ఇయర్లో మనకి అన్ని స్కీమ్లు ఎలిజిబుల్ అయ్యి ఉండి అన్ని స్కీమ్లు పెండింగ్ ఉన్న వాళ్ళకి లాస్ట్ ఇయర్ December 28th క్రెడిట్ అమౌంట్ని రిలీజ్ చేసినారు. సో అలాగే మనకి ఈసారి కూడా క్రెడిట్ చేస్తే మనకి అప్పుడు క్రెడిట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి గైస్. సో జేవిడి మాత్రమే కాదు, మిగతా పెండింగ్ ఉన్న స్కీమ్లో కూడా ఎలిజిబుల్ అయ్యి ఉండి కూడా కొన్ని కారణాల వల్ల వాళ్ళకి పేమెంట్ ఆగిపోయి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి December 28th అమౌంట్ క్రెడిట్ చేస్తున్నారు, అలాగే ఈసారి కూడా క్రెడిట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది గైస్. సో ఎవరికి వచ్చి అమౌంట్ వచ్చి నాట్ రిసీవ్లో ఉందో వాళ్ళకి వచ్చి వెయిట్ చేయండి, ఎందుకంటే కొంతమందికి అమౌంట్ క్రెడిట్ అవుతూనే వస్తుంది. సో మీకు కూడా అమౌంట్గా 2-3 రోజులు అమౌంట్ మీకు కూడా క్రెడిట్ అవుతుంది, వెయిట్ చేయండి అంతవరకు. సో ఓకేనా గాయస్, ఇదే ఈరోజు అప్డేట్ గాయస్. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు సెర్చ్ చేయండి గాయస్, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం, అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్.